బాంబే కాలనీ ప్రజలు జగన్ ను మరోసారి సీఎంని చేసి రుణం తీర్చుకోవాలని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గ్రేటర్ విశాఖ 7వ వార్డు పరిధి బాంబే కాలనీలో అవంతి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థిని బోత్స ఝాన్సీతో పాటు సినీ ఆర్టిస్ట్ యాంకర్ శ్యామల, 7వ వార్డు అధ్యకుడు పోతిన శ్రీనివాసరావు, జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. కాలనీ మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో ఆహ్వానించి అడుగడుగునా నీరాజనాలు పలికారు. సుమారు 600 కోట్ల రూపాయలతో మరలా ఇదే శాసనసభ్యులు 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ భీమిలిపట్నం అనేది అటు 2024 వరకు సుమారు 2800 కోట్ల రూపాయలతో ఈ భీమిలిపట్నం అనేది అభివృద్ధి చేసిన ఘనత మహనీయుడు ఏకైక ఎమ్మెల్యే శ్రీ అవంతి శ్రీనివాసరావు గారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలేని నాయకుడిగా అవంతి శ్రీనివాస్ కీర్తిని అర్జించడం అభినందనీయమన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ది చెందాలన్నా, అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరగాలన్నా సీఎం జగన్తోనే సాధ్యమన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాస్ ను, ఎంపీ అభ్యర్థిగా బోత్స ఝాన్సీ లక్ష్మిని గెలిపించాలని శ్యామల ప్రజలను కోరారు. మీ మొహాల్లో మీ చిరునవ్వుల్లో నాకు కనిపిస్తోంది, ఇక్కడ చూస్తుంటే ఏ ఒక్కరూ కూడా అసలు ఆ మొహం మీద చిరునవ్వు లేకుండా లేరు. అంటే ఇతర పార్టీ మీటింగులు చూస్తే అరిచిపోడాలు కరిచేస్తారేమో అన్నట్టుగా జరుగుతుంటే, మన పార్టీ మీటింగ్లు కానీ మన పార్టీ క్యాంపెయినింగ్లు కానీ చూస్తే ప్రేమ ఆప్యాయత జనాదరణంతో నిండుతూ జరుగుతున్నాయి. ఈ ఒక్కటి చాలు జగనన్న ప్రభుత్వం ఏంటి అనేది మనకు తెలియడానికి. ఇక వైఎస్ఆర్ కాలనీలో నించిన నేను వైఎస్ఆర్ సిపి పార్టీ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? అంతే కదా, జై వైఎస్ఆర్, జై జగన్, జై అవంతి. అవంతి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఆయన గురించి నిజంగా ఇందాక ప్రియాంక గారు చెప్పినట్టు, ఆయన పెద్ద ఆయన చెప్పినట్టు మీకే